ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది బాగా మనసు పెట్టి విన్నప్పుడు మనకి మన డౌట్స్ చాలా క్లియర్ అయిపోతాయి, చాలా ధైర్యం నమ్మకం వస్తుంది. అందరికీ నమస్తే, మా పేరు విజయలక్ష్మి. మా పెళ్ళై 11 సంవత్సరాలు అయింది. మాకు మా బావగారు చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత మేడం ఇక్కడ ట్రీట్మెంట్ మాకు బాగా నచ్చింది, అన్నిటిగా మాకు కౌన్సిలింగ్ బాగా నచ్చింది. నేను ప్రెగ్నెన్సీలో కూడా కాస్త భయపడ్డాను, భయపడితే ఇక్కడ కౌన్సిలింగ్ వల్ల భయం కూడా పోయింది. కౌన్సిలింగ్ మాకు చాలా ఉపయోగపడింది మేడం, చాలా సంతోషం. మాలాగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మేడం చెప్పినట్టు కరెక్ట్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సిడీస్ అనేవి ఒకవేళ ఆడవాళ్ళు మగవాళ్ళు కుదరకపోయినా మనం ఎవరికైనా మనం చూసుకోవాలి, ఖచ్చితంగా దాని వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. మాకు మెయిన్ కౌన్సిలింగ్ సిస్టమ్ అన్ని బాగా పనిచేస్తుంది, మీరు చెప్పిన విధంగా అన్ని కరెక్ట్ గా పాటించాము, అన్ని కరెక్ట్ గా సక్సెస్ అయ్యాం. ఎన్నో హాస్పిటల్ చూపించుకున్నాం గానీ మాకు ఎక్కడ ప్రయోజనం కలిగించలేదు. అంటే ఆ నమ్మకం కూడా అంతకు ముందు రాలే, ఇంకా డౌట్ ఉంటూనే ఉండేది అంతే కదా. చూపించుకున్నాము మళ్ళీ అక్కడ కూడా మనకి ఎక్కడ సక్సెస్ అయ్యాం. తిరుపతిలో ఉన్నాడు, ఆయన వచ్చి తీసుకొచ్చి చాలా సంతోషం. తీసుకున్నా ఇష్టంగానే తీసుకురేదాన్ని మేడం, ఏమనుకొని తీసుకునేదాన్ని. ఏదైనా ఎంత కష్టమైనా నా బిడ్డ కోసం నేను చేస్తున్నాను, నాకు బిడ్డ కావాలి అని మేము చేసేవాళ్ళం. తర్వాత ఇంకోటి మా సిడి ఎన్నిసార్లు చూసేదాన్ని. సిడి చూడడం వల్ల స్పెసిఫిక్ డౌట్ క్లియర్ అయ్యి, అంటే నీ ఆలోచన బాధపడడం అనేది పోయిందా, ఎట్లా అంటే రోజుకి వచ్చి 2-3 సార్లు చూసేదాన్ని మేడం. అంటే ఒకే ఎపిసోడ్ చూసేవా? అంటే పూర్తిగా చూసేదాన్ని, ఎక్కువగా ఇలా ఇబ్బంది జరిగినప్పుడు ఈ ఎపిసోడ్ ఎక్కువగా చూసేదాన్ని. ఒకే ఎపిసోడ్ ని మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల నీలో ఏం మార్పు వచ్చింది? నాకు నేను చేసుకోగలను అనే ఆలోచన ఈజీగా అలవాటు అయ్యేదానికి సిడి. అవును, ఖచ్చితంగా మేడం సార్ చెప్పింది, ఆరోగ్య నియమాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. మనకు అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆరోగ్యం ప్రకారం అన్ని బాగున్నాం కాబట్టి ఎన్ని దిక్కులు చూపించుకున్నా మనల్ని సమస్య మన బాధని ఇప్పుడు గమనించిన వాళ్ళు కరెక్ట్ గా కౌన్సిలింగ్ ద్వారా చూసిన వాళ్ళు లేరు. విడిగా కాకపోతే పోయాము, చూసారు వాళ్ళ టెస్ట్ లేదో వాళ్ళు చేశారు, అంతవరకు పంపించేస్తున్నారు. మరి ఎన్ని దిక్కులు చూపించుకున్నాం, చాలా హాస్పిటల్ చూపించుకున్నాము కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. ఫస్ట్ నెలలోనే నాకు అర్థమైంది సక్సెస్ అవుతాము, మేడం ఇప్పుడు చెప్పిన సిస్టమ్ అంతా కరెక్ట్ గా ఉంది, మన ఆరోగ్యానికి చాలా సేఫ్, ఆ ఫుడ్ ఐటమ్ అన్ని కరెక్ట్ గా ఉంది, చెప్పిన విధానం ట్రీట్మెంట్ కూడా. మీకేంది సమస్య, మీరు ఇంకేంది ఇంకేంది అని మమ్మల్ని అడిగి తెలుసుకొని మరీ మరీ ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ మొత్తం కానీ మేడం మొత్తం అందరూ కరెక్ట్ గా మమ్మల్ని చేయబట్టి మేము సక్సెస్ అయ్యామని గట్టిగా మాకు విశ్వాసం మెయిన్. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్పినా కూడా నువ్వు ఆ సిడి అది చూసే కొద్ది అమ్మాయి ఖాళీ కాబట్టి ఆ టైం అంతా సిడి చూసుకుంటాను.